నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయజ గురుశుక్రశన నమః ఆదిత్య అగ్రహ ఆదిత్యమగ్రహ దేవతాభిషనమ ఈ వారం రవి యొక్క సంచారం తులారాశిలో శుక్రుడితో కలిసి ఇరవై ఆరో తేదీ నుంచి బుధుడు కూడా వచ్చి కలుస్తున్నాడు అలానే చంద్రుడు కన్యా రాశిలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వచ్చే తులారాశిలోను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఇరవై తొమ్మిదో తేదీ వృషిక రాశిలోను ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి ధనసు రాశిలోను అలానే కుజుడి యొక్క సంచారం మిథునంలో వక్రించి గురుడి యొక్క సంచారం వచ్చేసేసి మీనంలో స్వక్షేత్రంలోను శని యొక్క సంచారం మకరంలో వక్రత్యాగంతోను మేష మేషరాశిలోను కేతు వచ్చేసేసి తులారాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ విధమైన గ్రహస్థితి ఏ ఏ రాశులపై ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలిగజేస్తాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి కష్టమంతా మీదేనా అన్నట్లుగా ఉండేటువంటి గ్రహస్థితి స్పెక్యులేషన్కి ఏమాత్రం అనుకూలంగా లేదని చెప్పవచ్చు అంతేకాకుండా కుజుడు మీ రాశిలో వక్రించిన కారణం చేత కుజ సంబంధమైనటువంటి పీడ శత్రువుల యొక్క బాధ అధికమవుతున్నది శత్రువులందరూ కలిసి మీ మీద ముప్పేట దాడికి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మిమ్మల్ని అందరూ కలిసి ఒక విధంగా ఒక మూలకి నెట్టివేసేటువంటి పరిస్థితి కాబట్టి జాగరూకతతో వ్యవహరించండి స్పర్ధతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏమాత్రం మీకు అనుకూలం కాదు పరిస్థితి మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల వంచుకొని ముందుకు సాగటమే మీకు మహామేలుగా చెప్పవచ్చు గ్రహస్థితి అనుకూలం కాదు కాబట్టి చాలా విషయాల్లో మీరు రాజీ పడక తప్పదు అంతేకాకుండా శత్రువుల యొక్క బలం బలిమి పెరుగుతున్నది వాళ్ళ మధ్య ఉన్నటువంటి పరపత్యాలు తొలగిపోయి అందరూ కూడా మూకుమ్మడిగా ఒక్కసారిగా మేమే దండయాత్రకు సిద్ధమవుతున్నారు ఇంకా వీరికి వృత్తిరీత్యా రీత్యా కొన్ని ఇబ్బందులు అధికారుల వల్ల కొన్ని చివాట్లు తప్పకపోవచ్చు శత్రువులు పనిలో ఆటంకాలు కలిగిస్తారు కాబట్టి వృత్తిరీత్యా విజయానికి అవకాశాలు తక్కువ ఏది ఏమైనప్పటికీ గురుబలం కొంత మిమ్మల్ని ముందుకు కొనసాగేలా లాభసాడిగా ఉండేలా చేయగలుగుతుంది కొన్నిటిని తట్టుకోగలిగినటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది విద్యాభిషేకంగా కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు గురు అనుగ్రహంతో కలుగుతున్నాయి శని వల్ల కొన్ని అనారోగ్యాలు చికాకులు తర్వాత వచ్చేసి దీర్ఘకాలికమైనటువంటి కొన్ని వ్యాధుల బారిన పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ రకమైనటువంటి గ్రహస్థితి మీకు కొన్ని ప్రతికూలతలను పెంచుతున్న కారణం చేత మీరంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా మీ యొక్క పరాజయమో లేకుంటే మీ యొక్క పలాయనమో తప్పదు ఎప్పుడో మరుగున పడినటువంటి విషయాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి మీరు వాటి వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతున్నది కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయి కొన్ని సమస్యల వారిని బాటి మిమ్మల్ని బయటపడాలని మీరు చేసే ప్రయత్నాలు మరింత క్లిష్టతరంగా మారి మిమ్మల్ని సంక్లిష్టపరమైనటువంటి పరిస్థితుల్లో నెడుతున్నాయి కోర్టుల నుంచి ఆదాయ పన్ను సంస్థల నుంచి ఇలాంటి వాటి వలన మీకు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నోటీసులు లేదంటే వచ్చే చట్టపరమైన చర్యలు తప్పకపోవచ్చును ఇవి ఎక్కువగా మీకు మిథున రాశి వారికి కలిగించే బాధలు అని చెప్పవచ్చు ఇరవై ఆరో తేదీ నుంచి మరింత ప్రతికూలమైనటువంటి కాలం కింద చెప్పవచ్చు ముఖ్యంగా వారాంతం మీకు కొంత ఆశాభంగానికి కారణమవుతున్నదని చెప్పవచ్చు ఈ వారం మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఐదు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా వచ్చేసి అదృష్టపరమైనటువంటి వర్ణం కింద చూసుకున్నట్లయితే పశువర్ణం వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం మీరు ఆరాధించవలసింది సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేయండి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి